Hi Andy, Namaste, Inuvisia, welcome to Telugu Garden Blog. Heroes video intent. Hanjo chet the Kochasamo, Nagati chala happy on the first time matter. Aidikailu harvest Chadaman Ankuna Nendi, Kani Pai Kochasarki, Oti Kendapadapui, Adi Ila Jordan Alipin Bamugupa in the matter. Padapa in the matter Kendapadapa in the Sereni Nalkailinka harvest Cheskuna. Aite చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి అంజర్ చెట్టు మీద ఏంటంటే మనకి కాయలు పండట్లేదు లేదంటే కాయలు రావటం లేదు లేదంటే చిన్నగా ఉన్నప్పుడే రాలిపోయి పడిపోతున్నాయి అలా ఒక్కొక్కసారి ఏమో ముగ్గుతుంది కానీ సైజ్ అవ్వదు అంటే వచ్చిన కాయ వచ్చినట్టు కొంచెం పసుపు రంగు వచ్చేసి మామూలుగా ముగ్గదన్నమాట అది టేస్ట్ కూడా ఉండదన్నమాట అయితే దీనికి అసలు ఏంటి సొల్యూషన్ ఏంటంటే నేను ఏం చేశానన్నది మీకు రెండు ముక్కల్లో చెప్పేస్తాను ఏంటంటే ఫస్ట్ అయితే ఇదండి అంజర్ చెట్టు నాది ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇంత మొక్క ఉన్నప్పుడు తీసుకొచ్చాను చిన్ని మొక్క అన్నమాట ఇక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కడ కూడా గొనుపులు గాని ఏమీ లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకొచ్చాను మొక్క అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా అన్ని కూడా కాయలేండి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకున్నాను అన్నమాట అంటే అన్ని కాయలు కాసింది ఇది చూసారు కదా ఇది మళ్ళీ పండాలి ఇవి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి అన్నమాట అయితే ఏంటంటే నేను ఏదోటి ఇస్తూనే ఉంటున్నాను మానట్లేదు అవి పండలేదు అని అనుకోకుండా మనం ఏదోటి ఇస్తూనే ఉండాలి అలాగే మనకి కొంచెం కంపోస్ట్లు కూడా 15 రోజులకు ఒకసారి ఏదోటి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మనం సాయిల్లో పెట్టేసాక కూడా బలం సరిపోయినా కూడా పండవండి అలాగే కాయలు కూడా రావు అయితే ఇదైతే నేను కిచెన్ వేస్టేజ్ దాంట్లో పెట్టాను చిన్న బ్యాగ్లో పెట్టాను చూడండి చిన్న కవర్ అన్నమాట ఇది ఎప్పుడు నేను పెట్టే కవర్స్ కన్నా ఇది బాగా చిన్న కవర్లో పెట్టుకున్నాను స్టార్టింగ్లో పెట్టాను సేమ్ మొన్న నేను రీసెంట్గా తెచ్చాను అన్నమాట ఇవి 3 నెలల క్రితం ఇప్పుడు తీసుకొచ్చిన ప్లాంట్స్ ఇది ఇది కూడా అదే కవర్లో పెట్టాను ఇది ఈ సాయిల్ వేరు ఈ సాయిల్ వేరు ఇదేమో కిచెన్ వేస్టేజ్లో పెట్టాను ఇదేమో కౌ మాన్యూర్ వేసి సాయిల్లో పెట్టాను కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ మీకు తెలుసు కదా అవి అయితే డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం స్వీట్నెస్ కలుపుతుంది ఎలా లేదన్నా కూడా మనకి చక్కెర అనేది కొంచెం ఆ వాటర్లో కలిపి డ్రై తీస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డ్రై చేస్తారండి ఇదైతే పెద్ద బ్యాగ్ అన్నమాట ఈ బ్యాగ్లో 2 మొక్కలు పెట్టాను ఎందుకంటే గ్రో బ్యాగ్ పెద్ద తీసుకున్నాను 2 ప్లాంట్స్ పెట్టాను ఇది ఒక మొక్క అండి ఇదిగోండి ఇది ఒకటి ఇది బాగా ఫాస్ట్గా గ్రోత్ అయింది ఇది కొంచెం స్లోగా గ్రోత్ అయింది మనకి పిందులు అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట ఇందులో 2 ప్లాంట్స్ పెట్టాను నేను సేమ్ మనకి కౌ మాన్యూరు మామూలు సాయిల్లో పెట్టాను అన్నమాట కొంచెం నీమకాయ ఉంటే నీమకాయ వేసుకోవచ్చు కొంచెం వేసుకోవడం మనకి మన ఇష్టం అండి ఇసుక పదులు ధాన్యం పొట్టు అంటారు కదండి అది కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు అన్నమాట అలా మనకి సాయిల్ గుల్లగా ఉండాలంటే ధాన్యం పొట్టు అదే ఓక అంటారు దాన్ని కలుపుకోవచ్చు లేదంటే చెక్క పొట్టు కూడా కలుపుకోవచ్చు అదైతే కంపోస్ట్ అయిపోతుంది లేదా లీవ్స్ కలుపుకోవచ్చు ఎండిపోయిన లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా కలుపుకొని వర్మి కంపోస్ట్ కలుపుకొని కూడా సాయిల్లో పెట్టుకోవచ్చు ఈ 3 కూడా నేనైతే కౌ మాన్యూర్ ఒకటి కిచెన్ వేస్టేజ్ తోటి పెట్టాను ఒకటి మనకి ముగ్గలేదు అనిపిస్తుంది అంటే కనుక మనకి కొంచెం సాయిల్లో బలం లేనట్టండి ఏదో ఒక ఫెర్టిలైజర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ బోన్ మీల్ కానీ ఏదోటి ఇవ్వండి నేను ఈ ప్లాంట్కి ఏం చేశానంటే ఇవి కూడా అంతే నాకు చాలా పండలేదు ఈ కాయలు చూస్తున్నారా ఫస్ట్ టైం అండి నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి అంటే ఇన్ని కాయలు గ్రోత్ చేయడం ఒకసారి 5 కాయలు అన్నమాట అయితే ఈ వేళ తీద్దాం అనుకునేటప్పటికి ఇదిగో పొద్దుట ఒక కాయ పడిపోయిందండి ఇది చూడండి ఎన్ని ఉన్నాయో 4 కాయలు ఉన్నాయి ఇంకానే ఒకసారి పండినమాట అంటే ఇవి చాణాలు అలాగే ఇలాగే వచ్చేసి ఉండిపోయినాయన్నమాట అయితే ఏం చేస్తారంటే కిచెన్ వేస్టేజ్ కవర్లో పెట్టి ఇలాగా చూడండి ఇలా కవర్లో పెట్టి పెట్టానమాట అలాగే కొంచెం వర్మి కంపోస్ట్ కౌ మాన్యూర్ కూడా ఇచ్చాను మనం ఇలా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటే మొక్కకి గ్రోత్ అవుతుంది కాయలన్నీ పండుతాయి అన్నమాట ఒక్కోసారి మనకి కాయలు కూడా రావట్లేదు అంటారు కదా కాయలు రానప్పుడు కొంచెం ప్రూనింగ్ చేయండి కొంచెం కట్ చేయండి ఇలా డైరెక్ట్గా పెరిగిపోతుంది కదా ఇలా పొడుగ్గా అంటే మనకి సపోర్ట్ తీసుకోవాలి మళ్ళీ గాలికి అది పడిపోతూ ఉంటుంది అన్నమాట ఏ కర్ర తీసుకుని కట్టుకోవాలి ఇలాగా అలా కాకుండా కొంచెం ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుంది ప్లాంట్ అప్పుడు కొమ్మలు వస్తాయి కొమ్మలు వచ్చి మనకి కాస్తాయి నేనైతే ప్రూనింగ్ చేయలేదు అలా ఎదుగుతుంది కదా అప్పటికే కాయలు వచ్చేసినాయి అన్నమాట ఇంకా అందుకనే ప్రూనింగ్ చేయలేదు ఇది కూడా నాకు ఇక్కడ వరకు వచ్చేసినాయి అండి పిల్లలకు తెలియక పచ్చికాయలు కోసేసారు అన్నమాట ఇక్కడ ఇది కూడా చిన్న మొక్కగా నుంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ కాయలే కానీ అప్పుడు పిల్లలు తెలియక పచ్చికాయలు అన్నీ రాల్చేసారు 1 8 కాయలు 9 కాయలు తర్వాత మళ్ళీ ఇవి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ పండినాయి అన్నమాట చాలా హ్యాపీగా ఉంది హార్వెస్ట్ చేసేసుకుందాం
కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో, చాలా స్వీట్గా ఉంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ ఇలాగే వస్తాయన్నమాట. అయితే టర్కీ అంజూర్ అని ఉంటుంది, అది అయితే డ్రై ఫ్రూట్ అవుతుంది మనకి. ఇది మామూలు అంజూర్ అన్నమాట అండి. మామూలు అంజూర్ అంటే దీన్ని పూణే అంజూర్ అంటారు అనుకుంటా. దీన్ని టర్కీ అంజూర్ మనకు డ్రై ఫ్రూట్ అవుతుంది. ఇది ఫస్ట్ పండిందండి బాగానే. అలాగే కామెంట్స్ పెట్టారండి చాలామంది. నాకు అందులో కొన్ని కామెంట్స్ హ్యాపీ అనిపించింది. హ్యాపీతో పాటు ఒక ఆనందం అన్నమాట. దాంతోపాటు నవ్వు కూడా వచ్చింది కొంచెం. ఏంటంటే చాలామంది ఏంటంటే యత్వాంస్ ఉంటాయి కదండి, యత్వాంస్ మావి చిన్నగా ఉంటున్నాయి ఎదగట్లేదు, ఎదగడానికి ఏం చేయాలండి అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ చదవగానే హ్యాపీ అనిపించింది, నవ్వుకున్నాం కాసేపు. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మో, యత్వాంస్కి ఏమి ఇస్తారమ్మా అని అడిగారు మా పిల్లలు కూడా చదివినప్పుడు. నాకు అదే అనిపించింది, మీ ఇంట్రెస్ట్ మీ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ డౌట్స్ అడుగుతున్నారు, అలాగే నాకు కూడా తెలియని చెప్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. అయితే యత్వాంస ఎదగాలి అంటే మనం మెయిన్ అయితే కౌ మాన్యూర్ అండి, దానికి చాలా ఇష్టం. లేదంటే మనకి మాగిపోయిన అంటుపంటి తొక్కలు ఉంటాయి కదా అలాంటివి, లేదంటే కిచెన్ వేస్టెస్ కుళ్ళిపోయి ఉంటుంది అలాంటివి అన్నా కూడా లీవ్స్ ఎండిపోయిన ఆకులు లేదా డొక్క పీచ్ లాంటిది వేసాం అనుకోండి. ఇప్పుడు సమ్మర్ కదా, అవి ఎండకి తట్టుకోలేవు కాబట్టి మనం ఏదోటి మల్చింగ్ కింద సాయిల్లో కంపల్సరీ ఫ్రంట్ ఏదోటి వేసుకోవాలి. అలా వేసుకుంటే వాటికి రక్షణ కింద ఉంటుంది, అది ఫుడ్ కింద కూడా కోకపీట్ అది ఉంటుంది కదా వాటిల్లో ఉంటుంది రక్షణగా. ఎండటాకులు అనేది కూడా బాగా మాగిపోయిన తర్వాత అది తింటుందన్నమాట. అలాగే కౌ మాన్యూర్ని అది కూడాని ఇష్టంగానే. ఇంకొకరు ఇంకొక కామెంట్ పెట్టారండి, అది కూడా నాకు హ్యాపీ అనిపించింది. ఉడతలు వచ్చేస్తున్నాయండి, ఏం చేయాలో తెలియట్లేదు, మా అన్నీ తినేస్తున్నాయని. అయితే నేను ఇలా చెప్పచ్చో చెప్పకూడదో, ఉడతలు అంటే వాటికి నోరులేని జీవాలు, వాటికి మనం ఫుడ్ ఇస్తుందంటే. కానీ మనం కూడా తినాలనిపెట్టదు కదా, మనం కష్టపడి పెంచి ఒక్కడు కూడా హార్వెస్ట్ చేసుకోకుండా అన్నీ వాటికి పెట్టలేం కదా. అయితే ఏం చేస్తారంటే బాగా అన్నీ తినేస్తున్నాయి అంటే కనుక వాటికి ఫుడ్ అనేది మీరు అది ఇష్టంగా తినేది ఏదైనా ఓ జాంకాయలో లేకపోతే ఏదైతే ఇష్టం అవి తినేస్తుంటాయో అవి మనం బయట నుంచి తెచ్చి ఎక్కడైనా మనకి గార్డెన్లను ఓ పక్కన పెట్టండి, ఫుడ్ దానికి అలవాటు చేయండి. ఈ లోపల మన చెట్లకి ఏమైనా కాయలు కాస్తే వాటికి రక్షణగా నెట్ల లాంటివి ఏయోటి వేసుకోండి. అది కాకుండా దాని మూత అయితే దానికి చాలా సున్నితం అంట, ఉడతకి మూతు. అందుకని కారం లాంటిది అది మనం పండించుకునే కూరగాయల మీద కానీ పళ్ళు మీద కానీ అదే కొంచెం దానిమ్మకాయలు జాంకాయల మీద అది జల్లుతో ఉండదు కూడానే రాసిన మరి. కానీ నేనైతే సర్చ్ చేయగా నాకు కారం అది జల్లుతారు వాటి మీద జల్లితే అది తినకుండా వెనక్కి వెళ్ళిపోతుంది, దానికి మండి తిందు అని చెప్పేసి ఉంది. నాకైతే ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు ఆ ఉడతల గురించి. అయితే వాటికి ఫుడ్ అనేది మనం వేరేగా అలవాటు చేస్తే మన చెట్ల మీద పడకుండా ఉంటుంది, అదొక విషయం అయితే తెలుసు. లేదంటే నెట్ల లాంటివి వాటికి చిక్కకుండా వల లాంటిది వేసుకోవాలి. నాకు తెలిసింది ఈ రెండు చెప్పాను. ఇంకా చాలామంది చాలా బాగా చెప్తున్నారండి కామెంట్స్ నోల్కూల గురించి, మటనెస్ వండాలని. చాలా మంచి మంచి విషయాలు నాకు తెలుస్తున్నాయి, నాకు తెలియని విషయాలు మీరు చెప్తున్నారు, నాకు హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మా అంజూర్ తోట చూశారు కదా, నేను ఇంకా మల్టిపుల్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మన టెర్రస్ మీద చాలా ఈజీగా పెరుగుతుందండి. మొండి మొక్క అని చెప్పాలి, ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా గ్రోత్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇది ఫ్లవర్ అనేది ఏమి ఉండదు, ఇదే మనకి ఫ్లవర్ అన్నమాట. కాబట్టి చక్కగా ఇది పండిపోయాక దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నామేమో దాని టేస్ట్ అయితే సూపర్ అండి. మన బయట మార్కెట్లో దొరికిన టేస్ట్కి ఏముందిలే మీరు అన్నీ ఇలాగే చెప్తారు అని అనుకోవచ్చు, కానీ మీరు పండించి చూడండి కరెక్ట్గా మన సాయిల్లో అన్నీ కరెక్ట్గా ఇచ్చి ప్రాపర్గా దానికి అది చక్కగా గ్రోత్ అయ్యి పండిందంటే ఆ కాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని అయితే ముగ్గుపోయి ఇంకంటే దానికి బలం సరిపోక సరిపోక ఏదో సరి సరిపడినగా రంగు వచ్చేసి ఉన్నాయి, అయితే టేస్ట్ అయితే బాగో. ఇవైతే మటుకి చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. ఈ ఐదు కాయలు కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇవి నేను డ్రై అంటే ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి కదా, నేను క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని ఇలా తొక్కతోటి మనం ఏం ఫెర్టిలైజర్స్ పెద్దగా అంటే కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి మనం చక్కగా తొక్కతోటి నేను పల్చగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకుంటాను అన్నమాట. పాలు చూసారు ఎలా వస్తున్నాయో, ఇది పిల్లలకి అది చాలా మంచి విటమిన్ ఫ్రూట్ అని చెప్పచ్చు. మన డ్రై ఫ్రూట్ అయినా పెట్టుకోవచ్చు బయట మార్కెట్లో దొరికితే, కానీ ఇలా మన చెట్టుకి పెంచుకొని మనం తింటే అదొక హ్యాపీనెస్. అదండి ఈరోజు అయితే చూసారు కదా అంజూరు గురించి. ఇంకా ఏమున్నాయి, బోన్ మీల్ ఒకటి ఇచ్చి చూడండి మీకు బలంగా వస్తుంది, లేదంటే కిచెన్ వేస్టేజ్ లేదంటే నేను చెప్పినయే చెప్తున్నానని కాకుండా మీరు రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి అలా ఇస్తూ ఉంటే మీకే గ్రోత్ అనేది తెలుస్తుంది.
ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.